అలకల కొలికి ఐదవ భాగం నాలుగవ భాగంలో అలకని బాగా మాటలతో గాయపరుస్తాడు మాధవ్ ఆమె ప్రవర్తన గురించి అలక రెండు రోజులు తనతో ఊరు వస్తే ఆమె గతం గురించి ఆమె ప్రవర్తన ఎందుకలా మారిందో వివరిస్తానంటుంది ఇద్దరు ఆమె ఊరికి చేరుకుంటారు అక్కడ అలక ఇల్లు జమీందారీ వంశం ఆ గొప్పతనం అన్నీ చూసి ఆశ్చర్యపోతాడు మాధవ్ అలక గతంలోకి వెళ్తుంది అలక తాతగారు పెద్ద జమీందారీ వంశస్థుడు ఆయనకి ఆ ఊర్లో చాలా పేరు ప్రతిష్టలుంటాయి తల్లి అలక చిన్నతనంలోనే మరణిస్తుంది తండ్రి రెండవ వివాహం చేసుకుంటాడు ఆమె అలకపాలిట శాపమవుతుంది కథ కొనసాగుతుంది అవును బావగారు మా సంగతి పూర్తిగా తెలిస్తే ఎంతో మెచ్చుకుంటారు అంతేకాదు పిలిచి పిల్లనిస్తారు అన్నట్టు నా పేరు చెప్పలేదు కాదు నా పేరు ప్రశాంత్ వినయంగా అన్నాడు మరొకతను కంగారుగా చూసింది పాప కోపంగా ఏదో అనుబోయాడు శంకరంబాబు అదేం పట్టించుకోకుండా మీరు మాట్లాడుకోండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ముగ్గురు ఇదేమిటి నాన్న కొత్త పిడుగు భయంగా అంది పాప నువ్వేం భయపడకమ్మా అంతా నేను చూసుకుంటాను అన్నాడు ఆయన ఏదో ఆలోచిస్తూ మరి కాసేపు కూర్చొని మరింత భారమైన గుండెలతో ఇంట్లోకి వచ్చారు తండ్రి కూతుళ్ళు ఏకుల్లా ఇంట్లో చేరిన జయంత్ ప్రశాంత్లు మేకులై కూర్చున్నారు ఇంట్లో పనివారు కూడా వాళ్ళ ఆగడాలు సహించలేకపోతున్నారు శంకరంబాబు మరీ కృంగిపోయారు దిక్కుతోచని పాప గదిలో పడుకుని గంటల తరబడి ఏడుస్తోంది ఆ ఏడుపులోనే ఆలోచనలు ఓ రోజు హఠాత్తుగా నాగయ్య తాత దగ్గరికి వెళ్ళింది అతను ఆమెని ఆధారంగా ఆహ్వానించాడు తాత ఆ యువకుల అల్లరి మితిమీరిపోతోంది కంటనీరు తిరుగుతుండగా అంది పాప నిస్సహాయంగా బాధగా చూశాడు అతను కొంతవరకు అతనికి తెలుసు తాత ఎక్కడ కనిపించినా ఈల వేయడం జడ నా నడుం చుట్టూ బిగించడం రెండు చేతులతో గాల్లో ఎత్తయడం భయపడి అరుస్తుంటే పగలబడి నవ్వడం ఇంకా చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు నాకు చచ్చిపోవాలని తాత ఏడుస్తూ అతను వాలిపోయింది పాప నాగయ్య హృదయం ద్రవించిపోయింది ఆ యువకుల మీద అంతులేని కోపం వచ్చింది గబాలన లేచి ఆమె చెయ్యి పట్టుకొని పద అన్నాడు ఆవేశంగా ఎక్కడికి తాత అయోమయంగా చూసింది పాప మీ నాగ మీ నాన్నగారి దగ్గరికి ఎందుకు అంతా ఆయనకు చెప్పాలి ఆయనకి ఇదంతా తెలియదని అనుకుంటున్నావా నాన్నగారికి తెలుసా తెల్లబోయాడు అతను తెలిసే ఊరుకున్నారా అంతకన్నా ఏం చేయగలరు ఆయన దాదాపు మంచం దిగడం లేదు బాధగా అంది పాప నిజమే అన్నట్టు ఆలోచనలో పడిపోయాడు నాగయ్య ఇద్దరూ గంటల తరబడి ఆలోచించారు ఓ నిర్ణయానికి వచ్చారు నువ్వేం దిగులు పడకమ్మా పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కారు చీకటి తర్వాత వెలుగు వచ్చి తీరుతుంది ఆమెను పంపిస్తూ అన్నాడు నాగయ్య బాబు అసలు మంచం దిగడం లేదు దిగులతో కృషించిపోయాడు పాపకి బాధలు ఎక్కువయ్యాయి అటు స్కూల్లోనూ ఇటు ఇంట్లోనూ కూడా ఆమెని అల్లరి పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు అందుకే ఎలాగో స్కూల్ నుంచి బయటపడి ఇంటికి బదులు కాస్త దూరంగా ఉన్న తోటలోని గెస్ట్ హౌస్లో గడిపేస్తోంది మొదట్లో కాళింది దానికి అభ్యంతరం చెప్పినా కావలసినంత స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చన్న ఉద్దేశంతో మౌనంగా ఊరుకుంది ఎందుకో తోటకు వెళ్ళి అల్లరి పెట్టడం లేదు జయంత్ ప్రశాంత్లు ఆ రోజు పాప తోట నుంచి వచ్చి పిల్లిలా తన గదిలోకి వెళ్తోంది ఎక్కడి నుంచి వచ్చాడో జయంత్ గభాలన వచ్చి ఆమెని రెండు చేతులతోనూ ఎత్తి గిరగిరా తిప్పేశాడు భయంతో ఉక్కిరి బిక్కిరైన పాప పెద్దగా అరిచింది నలుగురు చేరారు బాబు ఇది మీకు న్యాయం కాదు బాధగా అన్నాడు నాగయ్య నాకే నీతులు చెప్తావా అంటూ అతన్ని తూలనాడాడు జయంత్ ఆమెను కిందికి దించకుండానే అతను గొనుక్కుంటు పోయాడు పిన్ని బిగ్గరగా అరిచింది పాప ఏమిటే కొట్టినట్టే అడిగింది దూరంగా ఉండి అంతా చూస్తున్నా కాళింది వీళ్ళు నన్ను ఎన్ని రకాలుగా ఏడిపిస్తున్నారో చూడు పిన్ని హృదయ విదారకంగా ఏడుస్తూ అంది పాప ఆమె జాలి పడలేదు మీ నాన్న వాళ్ళని అవమానించారు వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారు తప్పేముంది తాపీగా అంది ఆవిడ మా నాన్న వీళ్ళని అవమానించారా తెల్లబోయింది పాప పాపని దించిన అతగాడు అవును చెప్పలేనంతగా అవమానించారు కోపంగా అన్నాడు ఎలా కోరి పిల్లని చేసుకుంటానని నా తమ్ముళ్ళు దగ్గరకు వచ్చి అడిగితే నానా మాటలు అన్నారు అయినా వాళ్ళకేం తక్కువ గద్దించింది కాళ్ళింది బిత్తరపోయింది పాప ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళు నిన్ను అల్లరి పెట్టకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి అంది కాళ్ళింది ఏమిటి ఆశగా అడిగింది నా తమ్ముళ్ళలో ఒకరిని నువ్వు పెళ్ళాడాలి చా అప్రయత్నంగా అనేసింది పాప ఏం నీకంతకన్నా మంచి మొగుడు వస్తాడా కఠినంగా అంది కాళింది దిక్కుతోచిన పాప నిస్సహాయత్వంగా చూస్తుండిపోయింది తండ్రి నిస్సహాయత్వం గుర్తొచ్చి మరీ దుఃఖం ముంచుకొచ్చింది ఇదిగో పిల్ల మీ నాన్న హయాం అంతరించింది ఇంకా ఆయన నా దయాధర్మం మీదే బతకాలి తొందర ఏం లేదు బాగా ఆలోచించుకో వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చేసుకున్నావా సరే లేకపోతే ఇంకా నరకం చూస్తావు కఠినంగా అనేసి వెళ్ళిపోయింది కాళింది తమ్ముళ్ళు అనుసరించారు పాప భవిష్యత్తు తలుచుకొని వణికిపోయింది నాన్న అంటూ అతని కాళ్ల మీద పడి బావురు మంది పాప కలత నిద్రలో ఉన్న శంకరంబాబు తుళ్లి పడి చూశాడు ఎదురుగా పాప చేతుల మీద మెడ మీద రక్తపుచారలు ఓనీ జాకెట్ చిరిగి పీలికల్లా వెళ్లాడుతున్నాయి ఏమిటి తల్లి వణికిపోయాడాయన నేను బ్రతకలేను నాన్న నేను చచ్చిపోతాను వాళ్ళు నన్ను బ్రతకనిచ్చేలా లేరు హృదయ విదారకంగా ఏడ్చింది పాప శంకరం బాబు హృదయం మంచుముక్కలా అయిపోయింది ఆవేశంతో లేవబోయి తూలిపోయాడు నిస్సహాయంగా ఏడ్చాడు ఆయన్ని ఓదార్చడం పాపకు సమస్యైపోయింది ఇద్దరూ కలిసి కరువుతీరా ఏడ్చారు ఆపై ఒకరినొకరు ఓదార్చుకున్నారు ఆ రాత్రి శంకరం బాబుకి హార్ట్ అటాక్ వచ్చింది హై బీపీ వల్ల డాక్టర్లు చూసి ఆయన ప్రశాంతంగా ఉండాలని ఆవేశపడకూడదని నచ్చచెప్పారు పాప మరింత ఢీలా పడిపోయింది కడుపులోని మాట చెప్పుకోవడానికి కూడా దిక్కులేని తనని చూసి తానే జాలి పడింది అంతే అప్పటినుంచి తన బాధని కడుపులో దాచుకొని తండ్రి దగ్గర చిరునవ్వు కురిపిస్తూ నటించింది తనకున్న ఒకే ఒక అండని పోగొట్టుకోవడానికి ఆమె మనసు ఎంత మాత్రం అంగీకరించలేదు తండ్రి మందులు అవి చూడడం స్కూలు తోట ఇవి ఆమె దైన చర్య ఆ రోజు పాప స్కూల్ నుంచి వచ్చి బట్టలు మార్చుకొని పుస్తకాల ముందు కూర్చుంది అంతే బిలబిల్లాడుతూ ఓ మంది కుర్రాళ్ళు మిడతల దండులా వచ్చి పడ్డారు వాళ్ళని చూసి కంగారు పడిపోయిన పాప చటుక్కున లేచి నిల్చుంది ఓ ఈ పిల్లేనా లేడి కన్నుల చిన్నారి వెకిల్గా అన్నాడో కుర్రాడు బాగుంది కదూ ఎంతైనా మన ప్రశాంత్ అదృష్టవంతుడు అదోలా నిరుస్తూ అన్నాడు ఇంకొకడు నో నో ఆమె నాక్కాబోయే భార్య సీరియస్గా అన్నాడు జయంత్ ప్రశాంత్ ముఖం మాడిపోయింది కాదు పాప నా అక్కబోయే భార్య కావాలంటే ఆమెని అడగండి పాప గడ్డం కింద చేయిపెట్టి విసురుగా ఎత్తుతూ అన్నాడు కాదు అక్కయ్య ప్రామిస్ చేసింది పాప నా భార్య ఆమె చేయి పట్టి గుంజుతూ అన్నాడు జయంత్ ఉడుకుమోత్తుతనంగా పోనీ ఇద్దరు చేసుకుంటే పోలా ఓ కోణంగి మరింత వెకిలిగా అన్నాడు అదేదో పెద్ద జోక్ అన్నట్టు అంతా పడి పడి నవ్వారు పాపకి ఊపిరాడ్డం లేదు దుఃఖం తన్నుకొచ్చేస్తుంది వాళ్ల నుంచి తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేసి ఓడిపోయింది వాళ్లంతా ఆమె చుట్టూ దడిలా కట్టి ఒకరు జడలాగితే ఒకరు పైటలాగారు మరొకరు లంగా కుచ్చళ్ళు గుంజారు ఒకరు చెయ్యి పట్టుకుంటే మరొకడు ఆమె మెడలోని రాకెట్ గుంజాడు పాపకి కోపం నిస్సహాయత్వం దుఃఖం అవమానం మూకుమ్ముడిగా వచ్చి చివరికి ఏం చేయలేక బావురు మంది ఏడుస్తున్న పిల్లని మరీ ఏడ్పించారు వాళ్ళు మాటలతో హింసించారు ఎన్నడూ లేనంత ధైర్యంగా చా మీరు మనుష్యులేనా అంది పాప చివరికి మనుష్యులమే మగాళ్ళం వెకిలిగా అన్నాడు ఒకతను అవును ఆడది మా ఆట వస్తువు మరొకడు అన్నాడు చ మీరు మనుషులు కాదు రాక్షసులు ఆడదాన్ని ఆడదిగా తప్ప చూడలేని కిరాతకులు ఏం మీ తల్లి ఆడది కాదా మీ అక్క చెల్లెళ్ళు ఆడవాళ్లు కాదు రేపు మీకు పుట్టే కూతుళ్ళు ఆడవాళ్ళు కాదా వాళ్లలో కూడా కేవలం స్త్రీతత్వమే కనిపిస్తుందా మీకు ఎన్నడూ లేనంత ఆవేశంగా అరిచింది పాప అంతే పాప చెంప చెల్లు మంది యువకులంతా క్షణం నిర్గాంతపోయారు పాప కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అవమానంతో కళ్ళు ఎర్రబడ్డాయి నిస్సహాయత్వం కోపాన్ని అణచివేసింది జాగ్రత్త వాళ్ళని ఏమన్నా అంటే సహించేది లేదు కాళికల అరిచింది కాళింది కానీ వాళ్ళు నన్ను పెట్టారు అయితే ఏమైందట నీ పాతివృత్యం మంటగలిసిపోయిందా కుర్రాళ్ళు ఏదో సరదాగా మాట్లాడారు అంత మాత్రాన నోటుకొచ్చినట్టు వాగుతావా పోహ్ నీ గదిలోకి పోయి కరువు తీరా ఏడు ఏడుపుగొట్టు మొహం నువ్వును నెత్తిన మొట్టుతో అంది కాళింది పాపకి లోకమంతా శూన్యంగా అనిపించింది ఓసారి తలెత్తి అందరికేసి చూసింది ఆమె కళ్ళల్లో చిత్రమైన భావం కదిలింది వెంటనే చరాచరా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది వెనక నుంచి కుర్రాళ్ల నవ్వులు అలలు అలలుగా వినిపిస్తూనే ఉన్నాయి కాలగర్భంలో ఏళ్ళు దొరిపోయాయి పావా బిఏలో చేరింది పక్కగా ఉన్న పట్నంలోని కాలేజీలో ఆమెనే అల్లరి పెట్టే సంఖ్య ఎక్కువైంది ఇంట్లో షరా మామూలే ఆమెకు మగాళ్ళంటేనే ఓ రకమైన అసహ్యం బయలుదేరింది అయినా ఆ అసహ్యాన్ని కనిపించనీయడం లేదు కారణం తండ్రి అనారోగ్యం ఆమెకి ప్రస్తుతం ధ్యేయమల్లా తండ్రిని కాపాడుకోవడం అందుకే ఎవరంతా ఏడిపిస్తున్నా తనని కాదని తప్పుకు తిరుగుతోంది ప్రతిరోజు తోటకి వెళ్ళడం మానలేదు అక్కడ కొన్ని గంటలు గడిపితే గడిపితేగానే ఆమెకి శాంతి లేదు ప్రశాంత్ జయంతల గోలా ఎక్కువైపోయింది పాప సంగతి తేల్చమని కాళింది ప్రాణాలు తీస్తున్నారు ఆ రోజు కాళింది మెల్లగా భర్త దగ్గరికి వెళ్ళింది ఈ మధ్య ఇద్దరు మొహాలు కూడా చూసుకోవడం లేదు శంకరం బాబు ఆమెను చూసి ముఖం తిప్పుకున్నాడు ఈ వేసవిలో పాప పెళ్లి చేద్దామనుకుంటున్నాను గోడకో కుర్చీకో చెప్పినట్టు అంది కాళింది ఆయన మాట్లాడలేదు మీకే వినిపిస్తోందా పాప పెళ్లి చెయ్యాలి ఈసారి మరింత గట్టిగా అంది నీకు అంత శ్రమ అనవసరం దాని పెళ్ళి ఎప్పుడు ఎవరితో చేయాలో నాకు తెలుసు కఠినంగా అన్నాడు శంకరంబాబు ఓ మీరు సంబంధాలు వెతికి చేస్తారా వ్యంగ్యంగా అంది కాళింది చేస్తాను లేకపోతే అదే చేసుకుంటుంది అన్నాడు ఆయన ఆహా అంత పెద్దదైందా మీ కూతురు మంచిదే కానీ మీ అమ్మాయి వరుణ్ణి వెతికి తెచ్చుకుంటుంటే మీద ఆశలు పెట్టుకుని ఏళ్ల తరబడి కాచు కూర్చుని నా తమ్ముళ్ళు చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారా వంకరగా నా వింది ఊరుకోకపోతే ఊరేసుకోమను ఆ పని వాళ్ళు కాదు చేయాల్సింది చాతకానట్టు అన్నట్టు పడున మీరు హేళనగా అందామే కాళింది కోపంతో అరిచాడు శంకరంబాబు ఏ మనిస్తే భయపడదాననుకుంటున్నారా ఇవాళ తాడో పేడో తేలాలి నా తమ్ముళ్లలో ఒకడికి పాపనిచ్చి పెళ్లి చేయాలి కఠినంగా అంది కాలింది లేకపోతే పళ్ళబిగున అన్నాడాయన నేనే చేస్తాను అది నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు ఆవేశంగా అన్నాడు శంకరంబాబు నాన్న ఆవేశపడకండి నాన్న ఏడుస్తూ రాబోతున్న పాపని పట్టి ఆపేశాడు జయంత్ పోని ఆ ప్రాణం పోయాకే చేస్తాను తాపీగా అంది కాళింది కొయ్యబారి పోయాడు శంకరంబాబు ఇంకా మీ అధికారమే రాజ్యం చేస్తుందనుకున్నారా మళ్ళీ ఆమెంది ఎంతకి తెగించావు నిస్సహాయంగా అరిచాడు శంకరంబాబు అవసరం వస్తే తప్పుతుందా మరి రాక్షసి అంటూ ఆవేశంగా లేవబోయి కూలిపోయాడు ఆయన నాన్న అంటూ తన పట్టిన చేతుల్ని విదిలించుకుని ఒక్క ఒదుట వచ్చింది పాప నువ్వు లే తల్లి ఇవాళ ఇదో నేను తేలిపోవాలి దీన్ని చంపి నేను జైలుకి వెళ్తాను ఆవేశంగా లేచిన ఆయన్ని మీద పడుకోబెట్టింది పాప అప్పటికే ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది మాట తడబడుతోంది గుండె వేగంగా కొట్టుకుంటోంది పరిస్థితి గ్రహించిన పాప కాళింది చేతులు పట్టుకొని పిన్ని వెళ్ళిపోండి నాన్నని రెచ్చగొట్టొద్దు నా పెళ్లి విషయమేగా తరువాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని బతిమాలింది కాళింది మాట్లాడలేదు అక్క దాని మాటలు నమ్మొద్దు ఇదే సమయం చచ్చినట్టు ఒప్పుకుంటుంది అడుగు అగ్నిలో ఆజ్యం పోశాడు ప్రశాంత్ అవును ఇవాళే తేలాలి మొండిగా అన్నాడు జయంత్ జయంత్ మీకు దండం పెడతాను కాస్త మానవత్వంతో ఆలోచించండి ఇప్పటికీ వెళ్ళిపోండి రెండు చేతులు జోడించి దయనీయంగా అడిగింది పాప ఫలితం నవ్వులు ఇదంతా సినిమాలో చూస్తున్నారు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు ఓర్పు నశిస్తోంది పాపకి తండ్రి ఏమైపోతాడో అన్న భయం ఆమెని వణికించేస్తోంది ఇదంతా చూస్తున్న బాబు కోసం మరింత విజృంభించింది ఆవేశంగా లేచాడు నాన్న అంటూ ముందుకు రాబోయిన పాపని రెండు బలమైన చేతులు వెనక్కిలాగాయి దుర్మార్గుడ ప్రసాద్ గొంతు పట్టుకోబోయాడు శంకరంబాబు అతను విదిలించుకొట్టాడు ఆయన అంత దూరాన్ని వెళ్ళిపడ్డాడు నాన్న అంటూ ముందుకు రాబోయిన పాపని రాక్షసత్వంగా నలుగురు కిరాతకులు పట్టి ఆపారు పాప నిస్సహాయంగా అరిచాడు శంకరంబాబు అది అరుపు కాదు ఆర్తనాదం తండ్రికేసి కంగారుగా చూసింది పాప ఆయన ఆవేశమో ఆవేదనో వణికిపోతున్నారు కళ్ళల్లోంచి నెత్తుటి బొట్లు రాలుతున్నాయి పాప అంటూ ఆర్తిగా చేతులు చాచారు వాళ్ళు ఆమెను వదల్లేదు మళ్ళీ ఆర్తిగా అరిచాడాయన పిచ్చి బలంతో వాళ్ళని విదిలించుకుని తండ్రిని చేరుకుంది పాప అప్పటికే ఆయన కుప్పకూలిపోయారు ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అయితే ఆ సంగతి గ్రహించడానికి పాపకి చాలాసేపు పట్టింది తెలిసాక దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఆయన మీద పడిపోయింది పరిస్థితి గ్రహించిన మిగతా వారు కూడా కాస్త కంగారు పడ్డారు క్షణాల్లో నౌకర్లు బయటి వాళ్ళతో పరిసరాలన్నీ నిండిపోయాయి రెండు నిమిషాల తర్వాత పాప మెల్లగా లేచింది ఆమె కళ్ళు చింత నిప్పుల్లా పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఓసారి చుట్టూ మోగిన వారిని తండ్రి శవాన్ని మార్చి మార్చి చూసింది ఆ చూపలికి అందరూ ఒక రమైన ఒక రకమైన భీతితో వణికారు అలాగే చూస్తున్నారు పాప మెల్లగా జయంత్ దగ్గరకు వచ్చింది అతను బిత్తరపోయి తేరుకోకముందే ఆమె కొట్టిన దెబ్బకి అల్లంత దూరాన వెళ్ళిపడ్డాడు ఆ తర్వాత ప్రశాంత్ ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా గింగిర్లు తిరుగుతూ గాల్లో తేలారు ఓ పావుగంట సేపు వాళ్ళని బాల్లో ఆడుకున్న పాప ఆవేశం తినినట్లు తండ్రి శవం మీదకి ఒరిగిపోయింది ఆపై సృహ కోల్పోయింది మర్నాడు సాయంత్రానికి కానీ పాపకి సృహ రాలేదు వచ్చాక నాన్న ఎక్కడ తాత అంది నాగయ్యతో హాల్లో ఉన్నారు తల్లి నోట్లో గుడ్డ కుక్కుంటూ అన్నాడతను పాప హాల్లోకి వచ్చింది అక్కడ తండ్రి పూలసయ్య మీద పడుకుని ఉన్నాడు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది ఆయన మొహం అక్కడంతా జనం కిటకిట్లాడిపోతున్నారు అమ్మాయి గారికి సృహ వచ్చింది అంటూ అంతా పక్కకు తప్పుకున్నారు పాప మెల్లగా తండ్రి దగ్గరికి వచ్చింది ఆమె బావురుమంటే ఎలా ఓదార్చాలన్నట్టు చూస్తున్నారంతా అయితే ఏడవలేదు అసలు ఎలాంటి భావము కనిపించాలేదు ఆమె ముఖంలో క్షణం అలా తండ్రిని చూస్తూ నిల్చుండిపోయింది అమ్మ అంటూ దగ్గరికి వచ్చాడు నాగయ్య తల తిప్పకుండానే పలికిందామె ఎలా ఉందమ్మా అన్నాడు అనునయంగా ఏమిటి నీ ఆరోగ్యం నా ఆరోగ్యానికి ఏం చాలా బాగుంది అవును నాన్న అంత్యక్రియలకు ఈరోజే కదూ చివున తల తిప్పింది పాప అవును తల్లి కళ్ళొత్తుకుంటూ అన్నాడు అతను మరి సూర్యాస్తమయం అయిపోవడం లేదు ఓసారి భీతిగా ఆమె కేసి చూసి వేలితో బయటికి చూపించాడు నాగయ్య బయట శంకరంబాబు అంతిమయాత్రకి ఆర్భాటంగా సిద్ధం చేస్తున్నారు అయితే సరే అంటూ వెళ్ళి తలారా స్నానం చేసి తడిగుడ్డలతో నీళ్ళోడుతూ విరబోసుకుని జుట్టుతో అక్కడికి వచ్చింది పాప అక్కడి వారంతా కొయ్యబారిపోయారు తాత నేను సిద్ధం అంది ఎవరి భావాలతోటి తనకి సంబంధం లేనట్లు దేనికి తల్లి అయోమయంగా అన్నాడు నాగయ్య అతనికి ఆ పిల్లని చూస్తుంటే కాళ్లలోంచి వణుకు లాంటిది బయలుదేరింది తలకొరివి పెట్టొద్దు నువ్వా అవును మరి నేనేగా ఆయన సంతానాన్ని కానీ ఆడవాళ్ళు ఏం ఆడవాళ్ళు తలకోరు పెట్టడానికి పనికిరారా అదే ఇక్కడ మన ప్రాంతంలో అదంతా నాకు అనవసరం నాన్న అంత్యక్రియలు నా చేతుల మీదుగా జరగాల్సిందే ఇక నుంచి నేను ఆడపిల్లని కాదు మగబిడ్డని దీనికి ఎవరైనా అడ్డు తగిలితే తవ్వి పాతేస్తాను గంభీరంగా అంది పాప నిర్ఘంతపోయాడు నాగయ్య కంగారు పడిపోయారు మిగతావారు నా మాట విను తల్లి నీ మనసు ఎంత సున్నితమో నాకు తెలుసు మగాళ్ళకే శ్మశానంలో ఉండే చితుల్ని చూస్తే భయం వేస్తుంది అతని మాట పూర్తి కాకుండానే నవ్వింది పాప తాత నేను ముని మునుపటి పాపనే అనుకుంటున్నావా కాదు మగ్గాణ్ణి మగ్గాళ్ళని కాలరాయడానికి పుట్టిన ముసలాన్ని నన్నాపకు అంటూ వీధి కేసి వెళ్ళిపోయింది ఆమెనే అడ్డగించడానికి ఎవరికీ ధైర్యం లేదు జరిగేదాన్ని చూస్తూ ప్రతిమల్లా ఉండిపోయారు అనుకున్నట్లే పాప శవానికి ముందు తడిబట్టలతో నిప్పు పట్టుకుని బయలుదేరింది వెనక బంధువులు స్నేహితులే కాక ఊరంతా తరలి వచ్చింది బాబుకి అంతిమ వీడ్కోలు చెప్పడానికి వేలాది జనం అశ్రుతర్పణ విడుస్తుండగా పాప తండ్రి తలకి అగ్ని అంటించింది క్షణాల్లో అగ్ని నాలుకలు చాచి ఆకాశానికి ఎగిసింది ఆ మంటల్లో తండ్రి రూపాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది పాప ఆ మంటల్లో అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆమెకి ఎక్కువగా యువకులు తనని ఎన్ని విధాలు అలరిపెట్టింది జయంత్ ప్రశాంత్ వాళ్ల స్నేహితులు పెట్టిన క్షోభ దృశ్యాలుగా కదులుతున్నాయి ఆమె గుండెల్లో అంతకన్నా పెద్ద మంటలు లేచాయి చితి ఆరిపోయింది కానీ ఆమెలోని మంటలు చల్లారలేదు కర్మకాండలు ముగిశాయి బంధువులు స్నేహితులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు తండ్రి పోయిన కొన్నాళ్ళకి ఆ దుఃఖం తగ్గి మామూలు మనిషి అవుతుందనుకున్న పాపలో ఏమాత్రం మార్పు లేదు ఆనాటికన్నా గంభీరమూర్తి అయిపోయింది ఎవరితోనూ మాట్లాడడం మానేసింది మామూలుగా ప్రశాంత్ జయంత్ ఏదో అనబోతే చితకబాది హాస్పిటల్ పాల్ చేసింది వాళ్ల స్నేహితులు దగ్గరికి రాబోతే కాళ్ళు చేతులు విరిచిపడేసింది అంతేకాదు యువకులు అన్నవారు ఎవరు కనిపించినా వాళ్ళంతు తేల్చేలా ప్రవర్తించి అందరి మతులు పోగొడుతోంది తోటకెళ్ళడం మాత్రం మానలేదు ఊరి వారంతా ఆమె ప్రవర్తనకి అల్లాడిపోయారు కాళింది తమ్ముళ్ళు హడలిపోతున్నారు ఫ్రెండ్స్ తిరిగి చూడకుండా పారిపోయారు అయితే పువ్వులా ఉండే ఆ పిల్లకి అంత బలం ఆత్మస్థైర్యం ఎలా వచ్చాయో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు మతి చలించిందేమో అని డాక్టర్లకు చూపించారు దయచేసి నా జోలికి రాకండి నాకు ఎలాంటి పిచ్చి లేదు నేను యజ్ఞం తలపెట్టాను అది చేస్తూ పోతాను మళ్ళీ నా మనసు నాకు చెప్పేంత వరకు ఈలోగా నాలో మార్పు తేవాలని మీలాంటి వారెవరైనా ప్రయత్నిస్తే అవమానం తప్ప ఏం మిగలదు అంటూ శాంత గంభీర స్వరంతో చెప్పింది పాప వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని నిస్సహాయంగా వెళ్ళిపోయారు కాళింది తమ్ముళ్ళు గుసగుసలాడారు ఓ రోజు ఆమె తోటలోకి వెళ్తుంటే తెలియకుండా అనుసరించారు ఆమె దేవినో ధ్యానిస్తుందని వాళ్ళ మూఢ నమ్మకం పాప తోటలోని గెస్ట్ హౌస్లోకి వెళ్ళింది అప్పటికి అక్కడ నాగయ్య మరకథను ఉన్నారు అందరూ లోపలికి ఆ తలుపులు మూసుకున్నాయి బిగుసుకుపోయారు అన్నదమ్ములు జాగ్రత్తగా కిటికీలోంచి చూశారు అంతే అక్కడ దృశ్యం చూసి మరింత బిగుసుకుపోయారు పులి తరుముతున్నట్టు అక్కగారి దగ్గరికి వచ్చి విషయమంతా చెప్పారు ఆమె తుళ్ళి పడింది వెంటనే మండిపడింది ఆలోచించింది ఏం చేయాలో నిర్ణయించుకుంది సాయంత్రం నౌకర్లందరినీ హాల్లో సమావేశం అవడం సమావేశపరిచి హుకుం జారీ చేసింది ఇంటి నౌకర్లంతా బారులు తీరి హాల్లో నిల్చున్నారు నాగయ్యతో సహా ఎవరికి వారే ఆవిడ ఎందుకు పిలిచిందా అని ఊహాగానాలు చేస్తున్నారు కాస్త భయంగా మహారాణిలా వచ్చింది అంతా వినయంగా నమస్కరించారు ఓసారి దర్పంగా తలపంకించి నమ్మక ద్రోహం చేసిన వారికి శిక్ష ఏమిటో తెలుసా అంది గంభీరంగా ఎవరూ మాట్లాడలేదు నాగయ్య అంది అతని కేసు చూస్తూ ఏమిటమ్మా వినయంగా అతను అమ్మాయి ప్రతిరోజు తోటకెళ్తోంది కాదు ఊరగా చూస్తోంది అవునమ్మా ఇవాళ కొత్త ఏముంది ఉంది ఏళ్ల తరబడి వెళ్తున్నారు అమాయకంగా అన్నాడతను ఎందుకు నాకేం తెలుసమ్మా కాస్త శాంతిగా ఉంటుందేమో నోర్మొయ్ పాపని ఇలా తయారు చేసింది నువ్వు కాదు గర్జించింది కాళ్ళింది నేనేం చేశానమ్మా ఏం చేశావా ఎవరికీ తెలియకుండా పాపను తీసుకెళ్లి అచ్చం పల్లెటూరు పిల్లలా జమీందారు బిడ్డలా ఉండే పాపని వెదవ కరాటే విద్యలని నేర్పించి మొగరాయుళ్ళ తయారు చేసావు కళ్ళెర చేస్తే భయపడి జ్వరం తెచ్చుకునేంత పిరికి దాన్ని వెదవ మాటలు నూరిపోసి కాళికల తయారు చేసావు పళ్ళు కొరికింది కాళ్ళింది గతుక్కుమన్నాడు నాగయ్య పరివారానికి కూడా విషయం అప్పుడు తెలిసింది నాగయ్య కేసి అభినందనపూర్వకంగా చూశారు చెప్పు ఇది నమ్మక ద్రోహం కాదా ఆవేశంగా అంది కాళింది కాదమ్మా విశ్వాసం మా అమ్మగారి మీద మా పెద్దయ్య గారి మీద ఉన్న విశ్వాసం స్థిరంగా ఉందతని గొంతు ఓ అంతదాకా వచ్చావా సరే ఇప్పుడు నిన్ను పనిలోంచి తీసేస్తాను చచ్చిన మీ అమ్మగారినో పెద్దయ్య గారినో బతిమాలుకో నీకు అన్నం పెడతారు వ్యంగ్యంగా అంది కాళింది అదంతా నాకు తెలియదమ్మా అభం శుభం తెలియని పాప దిక్కుతోచ కల్లాడిపోతుంటే చేయూతనిచ్చి దారి చూపించాను ఇది తప్పని నేను అనుకోవడం లేదు అన్నాడు నాగయ్య కాళింది కావేశం కట్టలు తెంచుకుంది ఛీ నీలాంటి వాళ్ల మూలంగానే ఈ ఇంటి పరువు బజార్న పడింది ఇంకా నువ్వు ఉండడానికి వీల్లేదు అంది ఆవేశంగా పరువు బజార్న పడిందా లేదమ్మా పోయే పరువుని నిలబెట్టాను నిర్భయంగా అన్నాడు నాగయ్య ఇదే పరువు అంటే ఓ ఆడపిల్ల మగాళ్ళ మీద పడి సిగ్గుసరం లేకుండా రక్కుతుందా గొడ్డును బాదినట్టు బాతుందా వ్యంగ్యంగా అంది కాలింది తప్పదమ్మా పిల్లినైనా సరే నాలుగు గోడల మధ్య పెట్టి కొట్టాలని ప్రయత్నిస్తే అది మీద పడి పీక కమానదు ముల్లోకాళ్ళన్నింటినీ గడగడల గడగడలాడించిన ఆదిశక్తి కూడా ఆడదేనమ్మా షటప్ ఇంకా మాట్లాడొద్దు ఈ రోజు నుంచి ఈ ఇంటితో నీకు ఎలాంటి సంబంధం లేదు నిన్నే కాదు ప్రస్తుతం ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ తీసేస్తున్నాను వెళ్ళండి వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకోండి అరిచింది కాలింది అది కాదమ్మా ఓసారి పాపకు కూడా చెప్పి అక్కర్లేదు ఈ ఇంటికి యజమాన్ నేను వెళ్ళండి ఒక్క మాట వినను వినను ఏమిటి తాత గంభీర్ స్వరానికి తుళ్ళిపడి చూశారు అంతా పాప ఏమిటి తాత అంతా ఇక్కడ చేరారు ఏమిటి అమాయకంగా అడిగింది పాప ఏం లేదమ్మా మమ్మల్ని అందరినీ పనిలోంచి తీసేశారు చిన్నమ్మగారు మెల్లగా అన్నాడు నాగయ్య ఎందుకు అదే మీ పరువు మా పరువా అర్థం కానట్టు చూసింది పాప అదే మీకు కరాటే అది నేర్పించి మగరా తయారు చేసి ఈ ఇంటి పరువు అంతా బజార్ను పెట్టానట ఓ అదా నవ్వింది పాప అవును అందువల్లేగా నువ్వు ఆడపిల్లమన్న సంగతి మర్చిపోయావు ధైర్యం తెచ్చుకుంటూ అంది కాళింది నిజమే నేను ఆడపిల్లని కాను కాదంటే కాకుండా పో అక్క ఉండు ఊరుకునే కొద్దీ రెచ్చిపోతుంది దీన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేయాలి అక్క వెనకాల నుంచి బింకంగా అన్నాడు ప్రశాంత్ మిస్టర్ నన్ను పిచ్చాసుపత్రికి మళ్ళీ పంపుదువు గానీ నువ్వు మాత్రం మళ్ళీ హాస్పిటల్ పాలు కాకు పాపం మన్నటి షాక్ ఇంకా తగ్గినట్టు లేదు వ్యంగ్యంగా అంది పాప అవమానంతో అతని ముఖం కందిపోయింది జయంత్ ముందు దాన్ని పట్టుకో ఆడపిల్లనైనా చూడొద్దు ఆవేశంగా ముందుకొచ్చాడు ప్రశాంత్ జయంత్ దడుస్తూనే ముందుకొచ్చాడు నౌకర్లంతా భయం భయంగా చూస్తున్నారు తాత మీరంతా వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి శాంతంగానే అంది పాప వీల్లేదు వాళ్ళంతా పనిలోకి రావడానికి వీల్లేదు అరిచింది కాలింది పిన్ని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు వాళ్ళు మా తాతగారి హయాం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళని తీయడానికి ఎవరికీ అధికారం లేదు ఉంది నాకు సర్వహక్కులు ఉన్న ఈ ఇల్లు నాది ఈ ఆస్తి నాది ఈ సిరి సంపదలన్నీ నాది అందుకే నా ఇష్టం వచ్చిన వారిని పనిలో పెట్టుకుంటాను నిర్ పిచ్చిగా అరిచింది కాళింది ఓసారి కాళింది ముఖంలోకి పరిశీలనగా చూసింది పాప రెండు క్షణాల తర్వాత ఈ ఆస్తిపాస్తులు నీవెలా అయ్యాయి ఈ ఇంటికి ఆస్తికి నేను వారసురాలిని అంది శాంతంగా అలాగా అయితే చూడు అంటూ దర్పంగా ఒక ఆయుతం తెచ్చి ఆమె ముందు పడేసింది కాళింది కళ్ళు చిట్లించింది పాప నాగయ్య వాళ్ళు కుతూహలంగా భయంగా చూశారు చూడు అరిచింది కాళింది పాప కాగితాన్ని తీసుకొని చూసింది అందులో తన భార్య తమ్ముళ్ళనే ప్రశాంత్ జయంత్ అని దత్తపుత్రులుగా స్వీకరించినట్టు తన యావదాస్తి వాళ్లకు చెందాలన్నట్టు శంకరంబాబు రాసినట్టుంది సంతకం ఆయనదే కానీ దస్తూరి మాత్రం ఆయనది కాదు అది చదివిన పాప పక్కపక్క ఇల్లరి ఇల్లు అదిరేలా నవ్వింది బిత్తపోయారు కాళింది ఆమె తమ్ముళ్ళు క్షణం ఉండండి అని పీడర్ గారు అంది బిగ్గర్గా పాప ఓ గదిలోంచి వాళ్ళ రాయర్ గారు వచ్చారు చేతిలో ఏవో దస్తావేజులతో సహా ఆయన్ని చూడగానే కాళింది మొహం నల్లబడింది ఈయనెందుకు వచ్చినట్టు అన్న భావం ఆమె మొహంలో స్పష్టంగా కనిపించింది కూర్చోండి అంది పాప ఆయనతో ఆయన ఓ కుర్చీలో కూర్చున్నారు చెప్పండి ఇంటికి వారసులెవరో కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఆయన గొంతు సవరించుకుని ఇలా చదివాడు ఇది నా స్వహస్తాలతో రాసిన వీలునామా ఈ జమీందారీ పోయినా నా ఆస్తిపాస్తులు వ్యాపారాల్లో పెట్టి పెంచుకొచ్చాను నా కొడుకు శంకరంబాబు అమాయకుడు నేను లేకపోతే ఈ ఆస్తి ఎక్కువ కాలం నిలవదని నాకు తెలుసు అందుకే అంతేకాదు నా కొడుక్కి రెండవ భారీగా వచ్చిన కాళింది పరమ దుర్మార్గురాలని కేవలం ఆస్తి కోసమే శంకరాన్ని చేసుకుందని కూడా తెలుసు అందుకే నా సమస్త ఆస్తిపాస్తులు నా మనవరాలైన పాపకి చెందేలా రాస్తున్నాను పాపకి ఏదైనా జరిగినా ఆమె నిరాకరించినా ఈ ఆస్తి మొత్తం తిరుపతి దేవస్థానానికి చెందాలి ఈ వీలునామా పాప మైనారిటీ తీరిన తర్వాతే బయట పెట్టాలి బతికున్న నాళ్ళు పాప తండ్రి సవతి తల్లి ఆమె ఆస్తిని అనుభవించవచ్చు అంతేగాని అమ్మే హక్కు లేదు ఆదినారాయణ బాబు గారు ఎంతో ముందు చూపుతో రాసిన వీలునామా కాళింది మొహం నెత్తుటి బొట్టు లేనట్లు పాలిపోయింది ప్రశాంత్ జయంత్ల మొహాలు కాలిన పెనాల్లా అయిపోయాయి కంగారు పడకండి మీకు మనోవర్తి కూడా రాశారు మీ వారు ఓదార్పుగా అన్నాడు ప్లీడర్ మావారా తెల్లబోయింది కాళింది అవును మీరు బెదిరించి రాయించుకోకముందే ఆయన ఆ విలీనామా తయారు చేశారు మీ స్వభావం తెలిసే కూతురికి అన్యాయం చేసుకుంటారా వ్యంగ్యం ధ్వనించింది ఆయన గొంతులో ఇంకా మేం పనుల్లోకి వెళ్ళొచ్చా అండి ఊరగా కాళింది కేసి చూస్తూ పాపతో అన్నారు పనివాళ్ళు వెళ్ళండి అంది పాప మర్నాడు కాళింది తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయారు కొంత డబ్బు తీసుకొని కాళింది మౌనంగానే వెళ్ళింది కానీ తమ్ముళ్ళిద్దరూ మాత్రం ఎప్పటికైనా నీ అంతు చూడందే నిద్రపోం అంటూ శపథాలు చేసి మరీ వెళ్లారు అయితే పాప మాత్రం మామూలు వ్యక్తి కానేలేదు అందరికీ సమస్యల విచిత్ర వ్యక్తిలా మిగిలిపోయింది తన ప్రాణప్రదమైన తండ్రి చావుకు కారకులైన వారిని ద్వేషించడమే కాదు యువకులైన వారందరినీ ద్వేషించడం ప్రారంభించింది భయం అభిమానం సిగ్గు లజ్జ లాంటివన్నీ వదిలేసింది రాత్రింబవళ్ళు తోటలో గడపడం మొదలుపెట్టింది ఇదంతా నాగయ్యకే కాక ఊరి వారందరినీ భయభ్రాంతుల్ని చేసింది ఎన్నో విధాలా నచ్చచెప్పారు ఫలితం శూన్యం ఎవరేం చెప్పినా చిన్నగా నవ్వేసేది ఇంకా ఆగలేని నాగయ్య ఫ్యామిలీ డాక్టర్కి విషయం చెప్పుకున్నాడు ఆయన ఆమె కాస్త స్థలం మార్పు ఉంటే మంచిదని లేకపోతే శాశ్వతంగా పిచ్చిదాన్లు అయిపోవడానికి అవకాశం ఉందని చెప్పడంతో మరీ కృంగిపోయాడు నాగయ్య ఆలోచించి ఆలోచించి నాగయ్య పాపకి మేనమామ వరుసయ్య ఓ పెద్ద మనిషిని రప్పించి విషయమంతా చెప్పాడు స్వతహాగా పాప అన్న పాప తల్లిదండ్రులన్నా ఎంతో అభిమానం ఉన్న ఆయన పాపని మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు నాగయ్య వాళ్ళంతా సంతోషించారు అయితే ఈ విషయం పాపకి చెప్పి ఒప్పించాలి వాళ్ళకి ధైర్యం చెప్పి పాప గురించి మీరేం దిగులు పడకండి ఆమెను మామూలు మనిషిగా చెయ్యడమే కాదు తగిన సంబంధం చూసి పెళ్ళి కూడా చేస్తాను అంటూ అభయమిచ్చాడు ఆ మేనమామ ఆయన మంచితనం కార్యదక్షత పాప మీద గల అభిమానం అన్నీ తెలిసిన నాగయ్య తృప్తిగా నిట్టూర్చాడు మేనమామ వెళ్లేసరికి పాప మేడ మీద కుర్చీలో కూర్చొని గోడకున తండ్రి ఫోటోని దీక్షగా చూస్తుంది పాప సమాధిలోంచి లేచినట్టు తుళ్లిపడి చూసింది పాప ఎదురుగా చిన్న నిల్చున్న ఆయన్ని చూసి చటుకుని లేచి రండి మావయ్య ఎప్పుడొచ్చారు అంటూ మర్యాదగా ఆహ్వానించింది ఆయన కూర్చొని కాసేపు కుశల ప్రశ్నలు వేసి కొన్నాళ్ల పాటు మన ఊరు వెళదామమ్మా అన్నాడు ఎందుకు మావయ్య నిర్లిప్తంగా అంది పాప కాస్త గాలి మార్పు ఇప్పుడు నాకేమైంది మావయ్య చుక్కలా ఉన్నాను నవ్వింది పాప అలా కాదు నువ్వు నాన్నని మర్చిపోవాలంటే కొన్నాళ్లపాటి ఇంటికి పరిసరాలకి దూరంగా ఉండాలి నాన్నని మర్చిపోవడం ఎందుకు ఆహా అది కాదు నీలోని పగ చల్లారి నువ్వు మామూలు మనిషి అవ్వాలంటే పక్కున నవ్వింది పాప మావయ్య నేను మామూలు మనిషిని అవుతానని నీకు నమ్మకం ఉందా తప్పకుండా నువ్వు పూర్వపు పాప అవుతావు నీలోని పగ చల్లారుతుంది నీకు అన్యాయం చేసిన వారెవరు బాగుపడరమ్మా అంతకంతా అనుభవిస్తారు దాన్ని గురించి ఇంక నువ్వు ఆలోచించకు ఉత్సాహంగా అన్నాడాయన కానీ నాకు అలా ఉండడం ఇష్టం లేదు మామయ్య పూలా ఉన్న నాళ్లు నన్ను నానాహింసలు పెట్టిన వాళ్లే నేను మూడులా తయారవగానే హడలు చేస్తున్నారు నన్ను అంత దూరం నుంచి చూడగానే పారిపోతున్నారు గంభీరంగా అంది పాప లేదమ్మా నీ ఆలోచన తప్పు కాస్త కరుగ్గా ఉండటం మంచిదే కానీ మరీ రాయిలా ఉండకూడదమ్మా స్త్రీ మనసు వెన్న అలాంటి వెన్నని పాషణంలా చేసి నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు అనునయంగా అన్నాడు అంటే స్త్రీ వెన్నలానే ఉండి ఏ కాస్త వేడి తగిలిన కరిగి ఆవిరైపోవాలని మీ అభిప్రాయమా తీక్షణంగా అంది పాప చ అది కాదమ్మా ఇలా కఠినంగా నిర్జీవన నిర్జీవంగా ఉండకూడదని నా ఆరటం నీకు ఆప్తులైన వారంతా కూడా నీ ఈ ప్రవర్తనకి చాలా దిగులు పడుతున్నారు నా మాట విని పాటు మా ఊర్రా నీకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వచ్చేద్దు కానీ పాప క్షణం ఆలోచనలో పడింది ఆలోచించకమ్మా మాకు లేరు ఒకే కొడుకు నిన్ను మా స్వంత బిడ్డలా చూసుకుంటాం అన్నాడాయన కానీ నా వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది పరిశీలనగా ఆయన వైపే చూస్తూ అంది పాప పర్వాలేదు నేను పిచ్చి అలర్ చేస్తాను అలాగే వాళ్ళు వీళ్ళని చూడకుండా కనిపించిన వాళ్ళందరినీ ఏడిపిస్తాను నీ ఇష్టం తర్వాత బాధపడతారేమో ఊహో మరో సంగతి ఏమిటి నేను తల్లిదండ్రులైన అనాథవాలికని మీరు జాలిపడి నన్ను తీసుకెళ్లారు ఆడపిల్లలు లేనందున కోరిన నగలు బట్టలు ఇస్తున్నారు అది కాదమ్మా ప్లీజ్ మీరు అలాగే చెప్పాలి నేను కలవారమ్మాయినని ఎవరికీ పొరపాటును కూడా తెలియకూడదు స్థిరంగా ఉందామె గొంతు క్షణం ఆలోచించిన ఆయన సరే అనేశాడు అంతే అలా ఆయనతో దిక్కులేని పిల్లగా వెళ్ళిన పాప అక్కడ రణరంగాల్ని సృష్టించింది ఎన్నో అల్లర్లు చేసింది ఎంతోమందిని ఏడిపించింది ఎన్నో చేదు అనుభవాలు చెవిచూసింది అన్న మాట ప్రకారం వాళ్ళ మేనమామ ఆమె గురించి ఎక్కడా బయటపెట్టలేదు పెట్టలేదు ఏళ్లు గడుస్తుంటే విచిత్రంగా పాపలో కాస్త కాస్త మార్పు వచ్చింది క్షణం ఆలోచించడం మొదలుపెట్టింది ఒకప్పుడైతే ఈ అల్లరి పనులన్నీ మానేసి మళ్ళీ తమ ఊరెళ్ళిపోవాలని కూడా అనుకుంది తరచూ నాగయ్య వాళ్ళకి ఉత్తరాలు కూడా రాయడం మొదలుపెట్టింది ఓ రోజు ఒంటరిగా శివాలయపు తోటలో ఉన్న పొగడు చెట్టు నీడలో ఆలోచిస్తూ పడుకుంది అప్పుడే ఇద్దరు యువకులు దిగారు వాళ్ళని చూసి ఆపుకోలేని ఆవేశంతో వణికిపోయింది ఓ క్షణం వెంటనే మామూలుగా అయిపోయి ఎందుకొచ్చారు అంది ముందు వాళ్ళు ఏవో కథలు చెప్పారు తర్వాత నీ అంతు తేల్చడానికి వచ్చామన్నారు నా అంతు తేల్చడం మా దేవుడి తరం కూడా కాదు అంది పాప మామూలుగానే వాళ్ళు పగలబడి నవ్వారు వారిలో ఒకతను రివాల్వర్ తీశాడు పాప బిత్తరిపోయింది ఆమె అది ఊహించనేలేదు రెండవతను పాపని జడలాగి పైటలాగి అల్లరి పెట్టాడు మొదటతను పగలబడి నవ్వాడు పాప వారి చర్యల్ని ప్రతిఘటించడానికే ప్రయత్నిస్తోంది కానీ రివాల్వర్ని చూసి కాస్త జంకింది హృదయం మాత్రం అవమానంతో మండిపోతోంది వాళ్ళు అలా ఇంకా వినోదిస్తూనే ఉన్నారు పిచ్చిగా వాగుతున్నారు ఆ ఊరి యువకుడిని కొట్టి హాస్పిటల్కి చేర్చిన సంగతి విని ఆ యువకుడి ద్వారానే ఉంటామని తెలుసుకున్నాం ఇలా వచ్చాం అంటూ వెకిలిగా నవ్వారు పాప కోపంతో కుతకుతులాడిపోతుంది వాళ్లలా అసహ్యమైన పదజాలంతో ఆమెలోని ఆవేశాన్ని పెంచి ఆనందిస్తున్నారు హఠాత్తుగా ఏదో జరిగిపోయింది రివాల్వర్ వెళ్ళి కోనేట్లోనో అతను వెళ్ళి ముళ్ళపొదులోనూ పడ్డారు జరిగింది గ్రహించేటప్పటికే సమయం మించిపోయింది పాప అపర కాళిలా రెచ్చిపోయి వాళ్ళని చావ బాదింది గుడ్డలు పీలికలు చేసింది అయినా ఆమె ఆవేశం చల్లారలేదు అలా కాళ్లతో చేతులతో వాళ్ళని హూనం చేస్తోంది వాళ్ళు ప్రాణభయంతో చేతులెత్తి నమస్కరించారు అప్పుడే ఓ యువకుడు అక్కడికి వచ్చాడు అతన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోయింది పాప మర్నాడు ఆ యువకుడు పాప దగ్గరికి వచ్చాడు నానా మాటలు అన్నాడు వేటికి చలించిన పాప అతని మాటలకి బాధపడింది హృదయం గాయమైంది అందుకే అతనికి తన కథంతా చెప్పాలని నిర్ణయించుకుంది అతను పెద్ద మనస్సుతో అంగీకరించాడు పాప తమ ఊరు తీసుకెళ్లి తన కథ అతని ముందుంచింది కథ చెప్పడం పూర్తి చేసిన అలక ఓసారి మాధవ్ కేసు చూసింది అతను నిర్ఘాంతపోయినట్టు అలాగే చూస్తుండిపోయాడు మొహం ఎందుకో నల్లబడింది పాపని నేనేనని మీకు అర్థమైంది అనుకుంటాను చిన్నగా నవ్వుతోంది అలక ఆ కలలో అన్నట్టు అన్నాడు మాధవ్ మొన్న వచ్చిన యువకులు జయంత్ ప్రశాంత్లు అందుకొని గబాల్న అన్నాడు మాధవ్ గ్రహించారుగా ఇప్పుడు చెప్పండి అలా మారడంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా అమాయకంగా ఉండే నేను అలా అభిమానం సిగ్గు లాంటివి వదిలేసి ఇలా ఎందుకు తయారయ్యానంటారు నా ఈ స్థితికి కారకులు మీ యువకులు కాదు నాకు ఉన్న ఒకే ఒక వెలుగు మా నాన్న ఆయన్ని అమానుషంగా పొట్టను పెట్టుకునేది ఆ విధవలు కాదు వాళ్ళని నేను ఎందుకు పాపం తలచాలి ఆవేశంగా అంది అలక లేదు పాపం తలచక్కర్లేదు కానీ దానికి మార్గం కూడా ఇది కాదు అంటే మీరు ఆవేశంతో మీలోని స్థితి స్త్రీతత్వాన్ని కూడా మర్చిపోయారు నా ఈ ప్రవర్తనకి కారకులు మీ యువ మీ యువకులే ఆవేశంగా అంది అలక నిజమే వారి మీద పగ తీర్చుకోవాల్సిందే కానీ మీరు చేసింది వేరు ఏం చేశాను మీరు కక్ష తీర్చుకోవాల్సిన వాళ్ళని వదిలేసి అమాయకుల మీద మీ కోపాన్ని చూపుతున్నారు గంభీరంగా అన్నాడు మాధవ్ అమాయకుల ఎవరు అమాయకులు యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టి పెట్టకముందే వెకిలి చూపులతో వెంటాడే కుర్రాళ్ళు అమాయకుల కాలేజీలో చేరిన రోజు మొదలు ఎవర్రా ఈ కొత్త ఫిగర్ అంటూ అసభ్యమైన మాటలతో బాడీ గార్డ్స్లో వెంటబడే కాలేజీ అబ్బాయిలు అమాయకుల ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు పళ్ళికి నుంచి చేరువై కాటు వేయడానికి సిద్ధపడే కామాందులు అమాయకుల నా సంగతి తెలుసుండి మీరు నా రమ్మన్నారని చెప్పి రప్పించి నా మీదే అత్యాచారం చేయబోయిన ఆ కాంపౌండ్ రమాయకుడ ఎవరండి అమాయకులు మొహం కందిపోవడంతో పక్కకు తిప్పుకుంది అలక క్షణం మౌనంగా ఉండిపోయాడు మాధవ్ మిస్టర్ మాధవ్ మీరన్నట్టు నేను అల్లర్ పెట్టిన వాళ్ళందరూ నేరం ఉండకపోవచ్చు కానీ మా నాన్నగారు పోవడంతో ఒక విధమైన విరక్తి తద్వారా యువకులంటే అసహ్యం బయలుదేరాయి అందరూ మగాళ్ళు ఒకటే అన్న ధోరణికి వచ్చేశాను ఆ కారణంగానే మిమ్మల్ని మీ ఫ్రెండ్ని మరికొందరిని కూడా అల్లరి పెట్టి ఒక విధమైన పైశాచిక ఆనందాన్ని పొందాను మళ్ళీ అలకే అంది మరి మీ బావ భార్గవ్ కూడా యువకుడే అతన్ని ఏనాడు అల్లరి పెట్టినట్లేదు అన్నాడు మాధవ్ నిజమే భార్గవ ఎందుకో నాకు చాలా ఆత్మీయుడు అనిపించాడు స్వంత అన్నలా అనిపించాడు బహుశా అందుకే అతన్ని అల్లరి పెట్టలేదేమో ఏదో ఆలోచిస్తుంది అలక అలక చిన్న అనుమానం మెల్లగా అన్నాడు మాధవ్ ఏమిటది మీరింక ముందు కూడా మంచులూరులోనే అల్లరి అలకలాగే ఉండిపోతారా అలక మాట్లాడలేదు చెప్పండి మీరు పాత అలకలాగే కనిపించి యువకులందరినీ అల్లరి పెడతారా ఏం ఎందుకో నాకు ఆ జీవితం మీద విరక్తి కలిగింది ఓ కంగ్రాచులేషన్స్ ఆనందంగా అన్నాడు అతను అతని కళ్ళు వింతగా మెరిశాయి కంగ్రాచులేషన్స్ ఎందుకు మీలోని మార్పుకి తృప్తిగా అన్నాడు అతను నాలోని మార్పు మీకు అంత ఆనందాన్ని ఇస్తుందా అదోలా అడిగింది అవును మిమ్మల్ని మామూలు ఆడపిల్లల ముగ్ధలా చూడాలని ఎంతో ఆశగా ఉంది నవ్వుతూ అన్నాడు మాధవ్ కొన్ని క్షణాలు మౌనంగా దొరికిపోయాయి ఐఎమ్ సారీ కొంతసేపు తర్వాత హఠాత్తుగా అన్నాడు మాధవ్ సారీ నా ఎందుకు మిమ్మల్ని చాలాసార్లు మాటలతో నొప్పించాను నేను చేతులతో నొప్పించం లేదు నవ్విందామే కానీ ఆ నొప్పించడం వెనక అగాధం ఉంది కావచ్చు అయినా ఇలాంటివన్నీ నేను పట్టించుకోను నిర్లక్ష్యంగా అంది అలక నో పట్టించుకున్నారు బాధపడ్డారు అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీ కథ నా ముందుంచారు అందుకే మిమ్మల్ని అలా అన్నందుకు బాధపడుతున్నాను జాలి కూడా పడుతున్నారా తీక్షణంగా అంది అలక చచ జాలి పడాల్సిన పరిస్థితిలో మీరు లేరు ఉన్న జాలిపడ్డం అంటే మీరెంత హేట్ చేస్తారో కూడా నాకు బాగా తెలుసు థ్యాంక్స్ గంభీరంగానే అంది అలక మాధవ్కి ఎన్నో సంగతులు మాట్లాడాలని ఎంతోసేపు ఆమెతో గడపాలని అనిపించింది అయితే ఆమె దానికి అవకాశం ఇవ్వలేదు మీరు ఇంకా మా పల్లె రారా అన్నాడు అస్సలు వస్తాను ఉండిపోవటానికి మాత్రం రాను ఇంకేం మాట్లాడాలో తోచలేదు అతనికి నేను ఉదయం వెళ్ళిపోతాను అన్నాడు రెండు రోజులు ఉండకూడదు అని ఆమె అంటుందని ఆశించాడు అయితే ఆమె అనలేదు అలాగే ఏర్పాటు చేస్తాను మాధవ్ మొహం చిన్నబోయింది అదేం గమనించినట్లు నౌకర్ని పిలిపించి కాఫీ తెప్పించింది మౌనంగా అందుకున్నాడు మాధవ్ ఇద్దరు కాఫీ తాగాక ఊరు చూస్తారా అంది అలక ఊహు అన్నాడు అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను క్షమించండి అంది అలక మాధవ్ మాట్లాడలేదు అతనికి మాట రావడం లేదు ఎందుకు ఆమె నుంచి శాశ్వతంగా బీడ్కోలు తీసుకోవాలి అనుకుంటేనే హృదయం అదోలా జలదరిస్తోంది అలా అని తన మనసుని ఆమె ముందుంచడం అసలు ఇష్టం లేదు అసలు తన ఆమెను ఆశించడం లేదు అసలు తన ఆమెను ఆశించడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో కూడా తెలుసు అతనికి మర్నాడు మరోసారి థ్యాంక్స్ చెప్తూ సాగనంపింది వారి కారులోనే రెండు చేతులు జోడించి నిల్చున్న ఆమె రూపం దాకా చూస్తూనే ఉన్నాడు మాధవ్ మసుకబారిన కళ్ళతో అతను చెయ్యి ఆమె కనుగుమరగైనా ఊపటం మానలేదు పది రోజులు పిచ్చిగా గడిపాడు మాధవ్ అలకరూపం ప్రతి ప్రతి క్షణం అతని కళ్ళ ముందు నిలిచి అల్లరి పెట్టేస్తోంది ఆమెని అల్లరి పెట్టాలని ఆ ఊరొచ్చాడు అతను చిత్రంగా ఆమెకి మనసిచ్చాడు ఆమె అల్లరి చేస్తే నవ్వుకున్నాడు అవమానిస్తే ఉడుక్కున్నాడు రెచ్చగొడితే విసుక్కున్నాడు ఒకసారి అసహించుకున్నాడు కూడా కాదు అలా నటించాడు ఆమెని మామూలు మనిషిగా తయారు చేయాలని ప్రయత్నించి విఫలైనాడు ఏనాటికైనా ఆమె హృదయంలో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడ్డాడు అది అసాధ్యం అని తెలిసిన కృంగిపోయాడు చివరికి ఆమె మొహం మీదే నానా మాటలు అన్నాడు ఆమె అతనికి తన చరిత్ర వినిపించింది అంతే అతని హృదయం కదిలిపోయింది ఆవిరైన ఆశ చిగురించింది కానీ ఆమె ఆస్తి అంతస్తు గాంభీర్యం మళ్ళీ ఆ ఆశని దూరంగా నెట్టేశాయి కొండంత నిరాశని గుండెల్ నిండా నింపుకొని జీవోత్సవంలా ఇల్లు చేరుకున్నాడు ఏమిట్రా మాధవ ఏం జరిగింది క్లుప్తంగా ఆమె కథ చెప్పాడే గాని తన మనసు చెప్పలేదు అయినా ఆ తల్లి గ్రహించేసింది భారంగా నిట్టూర్చింది అంతకన్నా ఏమీ చెయ్యలేక మరో నాలుగు రోజులు గడిచిపోయాయి అలక తిరిగిన ఆ పరిసరాల్లో ఉండడం సాధ్యం కాదని గ్రహించాడు మాధవ్ నేను అలకని ఇంతగా ఆరాధించానా అనుకుని ఆశ్చర్యపోయాడు కూడా ఆ రోజు మధ్యాహ్నం తల్లితో అమ్మ మనం పట్నం వెళ్ళిపోదాం అన్నాడు మెల్లిగా ఆవిడ కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూసింది ఆ కళ్ళల్లో ఆమెకెన్నో అగాధాలు కనిపించాయి ఇక్కడి ఆస్తులు కూడా బేరం పెట్టానమ్మా అన్నాడు అతను మెల్లగా తొందరపడుకు మాధవ నీకు ఆమె కథ తెలిసి కాస్త బాధ కలిగిన మాట నిజమే అనుకో అంత మాత్రం చేత ఊరే వదిలిపోతాననడం అవివేకం ఊరు వదిలినంత మాత్రాన ఆమె తలుపులు దూరం అవుతాయా జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా తారసుపడతారు వాళ్ల కోసం ఇలా బాధపడుతూ కూర్చుంటే అడుగు ముందుకెయ్యం అంటూ ఎన్నో రకాలుగా చెప్పి చూసింది కానీ మాధవ్ నిర్ణయంలో మార్పు రాలేదు క్షమించమ్మా ఎందుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది అన్నాడు భారంగా ఇంకేం మాట్లాడలేదు శ్యామలమ్మ అతని కేసు చూస్తూ అలా మౌనంగా ఉండిపోయింది రోజులు భారంగా దొర్లుతున్నాయి అతనికి దేని మీద ధ్యాస లేదు హాస్పిటల్కి వెళ్ళడం పేషెంట్స్ని చూడడం అన్నీ యాంత్రికంగా చేసుకుపోతున్నాడు అతనికి ఏ మూల నుంచో అలా కా పిల్లలా వచ్చి తనని ఆట పట్టిస్తున్నట్లు అనిపించేది అతని మనసు ఒక్కసారి అలకం చూస్తే బాగుండు అని పదే పదే కోరాయి కానీ తీరేదెలా ప్రెసిడెంట్ గారికి కూడా ఇప్పట్లో అక్కడికి రాను అని అలక ఉత్తరం రాసినట్టు విన్నాడతను పోనీ ఓసారి ఆవిడ దగ్గరికి వెళ్తే అని కూడా అనుకున్నాడు వెంటనే వెళ్ళి ఏం చెప్తాడు ఓ రోజు ఉండమనైనా ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాడు అనుకున్నాడు మళ్ళీ అతనే ఇటీవల ప్రెసిడెంట్ గారి భార్యకి ఆరోగ్యం సరిలేదని పిలిస్తే వెళ్ళాడు మాధవ్ వాళ్ళు అలక గురించి చాలా దిగులు పడ్డట్టు కనిపించారు భార్గవ కూడా ఆమెని నోరు నొప్పించినందుకు చాలా బాధపడుతూ అతని దగ్గర చెప్పాడు ఎవరి బాధలతోనూ తనకి నిమిత్తం లేదన్నట్టు అలక ఆ ఛాయలకి రాలేదు దణ్ణాలు బాబు అలక గురించి ఆలోచిస్తూ వీధి వరండాలో కూర్చున్న మాధవ్ తుళ్ళిపడి చూశాడు ఎదురుగా ప్రెసిడెంట్ గారు పాలేరు ఏమిటి అన్నట్టు చూశాడు మాధవ్ మా అయ్యగారికి పానం బాగాలేదు మిమ్మల్ని పాలే తీసుకురమ్మన్నారు వినయంగా అన్నాడు మాధవ్ మనసులో చిన్న ఆశ తళుక్కుమంది ప్రెసిడెంట్ గారికి ఒక్కసారి అలకని ఎలాగైనా పిలిపించమని అడిగితే కానీ పిలిచినంత మాత్రం ఆమె వస్తుందా మళ్ళీ అనుమానం వస్తుంది తన పేరు చెప్పకుండా ఆయన ఒంట్లో బాగాలేదని కబురు చేస్తే తప్పకుండా వస్తుంది అప్పుడు తన మనసు ఆమె ముందుంచి ఆమెతో కరువు తీరు మాట్లాడి ఆమె నుంచి శాశ్వతంగా బేడుకోలు తీసుకోవాలి మాధవ్కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది మెడికల్ చెస్ట్ పాలేరు కందించి అతన్ని అనుసరించాడు అతను వెళ్ళేసరికి ప్రెసిడెంట్ గారు పడుకుని ఉన్నారు జ్వరం పేలిపోతుంది ఆయన్ని పరీక్షించి మందులు ఇచ్చాడు రుక్మిణితో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు అయితే అలక విషయం ఎలా ఎత్తాలో అర్థం కాలేదు అతనికి చివరికి ధైర్యం చేసి ప్రెసిడెంట్ గారు మీ మేనకోడలు బాగున్నారా అన్నాడు మామూలుగా అడిగినట్టు ఆయన మొహం చిన్నబోయింది ఏం బాబు డాక్టర్ ఆ పిల్లని తలుచుకుంటే ఏడిపోస్తుంది బాధగా అన్నాడు ఆయన ఏం ఇంకా అల్లరి మానలేదా నవ్వు బలవంతంగా తెచ్చుకుంటూ అన్నాడు అల్లరా నా మొహం ఆ తయారైంది భారం రుక్మిణి అంటే అర్థం కానట్టు చూశాడు మాధవ్ అలకని మీరు ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు దిగులుగా అన్నాడు ప్రెసిడెంట్ గారు ఏం మాధవ్ గుండె వేగంగా కొట్టుకుంది మూడీగా అయిపోయింది మామూలు నేత చీర కట్టుకుంది ఒంటి మీద చిన్నమెత్తు బంగారం లేదు లోకంలో ఉన్న బాధలన్నీ ఆమె కళ్లల్లోనే కనిపించాయి ఆగలేక నేను మొన్న వెళ్ళాను అక్కడికి నాతో కూడా ముభావంగానే మాట్లాడింది కానీ మాధవ్ ఈ మార్పు కాదు మేమంతా కోరింది కళ్ళొత్తుకుంటూ అన్నాడాయన మాధవ్ హృదయం చిత్రంగా స్పందించింది అలక అతని మనోనేత్రంలో దోబూచలాడింది రెక్కలుంటే వెంటనే అలా గాల్లో తేలి మరుక్షణం ఆమె ముందు వాళ్ళాలని ఎంతగానో అనిపించింది అవును ఓసారి అలక దగ్గరికి వెళ్ళాలి ఆమెని కళ్ళారా చూడాలి ఆమెతో కరువు తీరా మాట్లాడాలి అనుకున్నాడు ఆర్థిక అతనిలా తన్మయావస్థలో ఉండగానే కాఫీ తీసుకోండి అన్న మృదుమధుర విని అతని ఒళ్లంతా చిత్రంగా గగు చివ్వున వెనక్కి తిరిగాడు ఎదురుగా అలక చేతిలో కాఫీ కప్పుతో మీరు ఉద్వేగంగా అన్నాడు మాధవ్ నేనే అదోల నవ్వింది అలక ఆ నవ్వులో కొండంత నిరాశ మీరెప్పుడొచ్చారు రాత్రి మాధవ్ కళ్ళు చిత్రంగా మెరిశాయి హఠాత్తుగా ఎక్కడలేని శక్తి వచ్చింది ఉత్సాహంగా కాఫీ అందుకున్నాడు మౌనంగా ఉండిపోయింది అలక చూశారుగా బాధగా అంది రుక్మిణి అలకను చూసిన ఆనందంలో అన్నీ మర్చిన మాధవ్ రుక్మిణి మాటలతో అలకని మళ్ళీ పరిశీలనగా చూశాడు అప్పుడు కనిపించింది ఆమెకి అతనికి ఆమెలోని మార్పు అలక మొహం వాడిపోయింది పల్చటి ఆయిల్ చీర కట్టుకుంది చెవులకి చిన్న చిన్న రింగులు మెడలో ఒంటిపేట గొలుసు చేతికి ఒకే ఒక బంగారు గాజు జడ వదులుగా అల్లడం మూలన మోకాళ్ళు దాటింది గలగల పారే ఉండే అలక నిండు గోదావరిలా గంభీరంగా ఉంది ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్న అతని నోరు మూగపోయింది కాఫీ తాగండి చల్లారిపోతుంది బలవంతంగా నవ్వుతూ అంది అలక అతను మౌనంగా కాఫీ తాగేశాడు ఖాళీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది అలక అతని హృదయం అంతా శూన్యంగా అయిపోయింది వస్తానండి అంటూ ప్రెసిడెంట్ గారికి భార్యకి చెప్పి లేచాడు పాలేరు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు అలక కోసం అతని కళ్ళు ఓసారి వెతికాయి ఆమె హాలు గుమ్మంలో నిల్చోవడం గమనించిన రుక్మిణి డాక్టర్తో బయటికి నడవకుండా ఆగిపోయింది ఆమె కూడా గ్రహించింది వాళ్ల హృదయాలలో చెలరేగుతున్న అలజడి వరండాలోకి వచ్చి తలెత్తి చూశాడు మాధవ్ గుమ్మంలో అలక కనిపించి అతని కళ్ళు తడుక్కుమన్నాయి అలక అన్నాడు అప్రయత్నంగా ఏమిటి అన్నట్టు చూసింది అలక మీరు చాలా మారిపోయారు మారాలనేగా మీరంతా కోరుకున్నది కాదు మేం కోరుకున్నది ఇలాంటి మార్పు కాదు మాధవ్ గొంతు వణికింది అలక మాట్లాడలేదు అలక చిన్న రిక్వెస్ట్ చెప్పండి రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి మాట్లాడండి ఇక్కడ కాదు సాయంత్రం శివాలయపు తోటలో ప్లీజ్ అతని కళ్ళలో అభ్యర్థన క్షణం ఆలోచించినలక సరే అనేసింది సాయంత్రం ఆరు దాటింది మాధవ్ శివాలయపు తోటలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు అలక కోసం ఎదురు చూస్తూ ఆమె వస్తే ఏం మాట్లాడాలి మామూలుగానే ఉండమని కోరాలా తను ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని చెప్తే ఏమంటుంది వెళ్ళొద్దంటుందా లేకపోతే వెళ్ళు నాకెందుకు చెప్పడం అంటుందా అసలు ఎలా మాట్లాడాలి ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు అలక ఎప్పుడొచ్చిందో పొడిగా దగ్గింది చివున తలెత్తి చూశాడు మాధవ్ నమస్తే డాక్టర్ శాంతంగా అంది అలక ఆమె పూర్తిగా కొత్త వ్యక్తిలా కనిపించింది అతని కళ్ళకి నమస్తే కూర్చోండి అన్నాడు అతను అలక ఓ వేరు మీద కూర్చుంది ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది చెప్పండి నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది అలక ఏమిటి తడబడుతూ అన్నాడు మాధవ్ ఏదో మాట్లాడాలన్నారుగా మీ ఈ మార్పు సంతోషించేలా లేదు పొద్దున చెప్పారు నిజమే కానీ మనసు విప్పి చెప్పలేదు అయితే చెప్పండి మీరు అల్లరి మాని మామూలు ఆడపిల్లలా ఉండాలని ఆశించనే తప్ప ఇలా విరాగిలా జీవితంలో అన్నీ కోల్పోయిన నిరుపేదల ఉండాలని ఏనాడు అనుకోలేదు బాధగా అన్నాడు మాధవ్ అలక మాట్లాడలేదు నాకు ఇష్టమైన వ్యక్తి ఇంత నిరాసక్తిగా నిర్జీవంగా ఉంటే చూడడం నాకు చాలా బాధగా ఉంది ఇష్టమైన అంటే చివున తలెత్తింది అలక ఐఎమ్ సారీ తడబడిపోయాడు అతను నేను మీకు ఇష్టరాలనా అబ్బే మరింత కంగారు పడ్డాడు మాధవ్ పోని అయిష్టురాలనా చచ మనసులోని భావాలు కూడా సరిగ్గా బయట పెట్టాలని మీరేం మగాళ్ళు మాధవ్ అదోలా అంది అలక మాధవ్ మొహం ఎర్రబడింది భావాల్ని బయట పెట్టలేక కాదు అలక ఆ భావాల్ని బయట పెట్టే సమయం దాటిపోయింది అందుకే ఇంత ఆలోచించాను గంభీరంగా అన్నాడు అంటే క్షమించి ఇక ఆ విషయాన్ని వదిలేసి అసలు విషయానికి వద్దాం మాట మార్చాడతను అసలు విషయం ఇంకోటి ఉందా అవును నేను ఈ ఊరుదలు వెళ్ళిపోతున్నాను ఎక్కడికి పట్నం ఎందుకో మాధవ్ మాట్లాడలేదు చెప్పండి మాధవ్ కోరి వచ్చిన మీరు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఆనాడు నేను వచ్చిన కారణం వేరు జరిగింది వేరు అందుకే గంపడాశతో వచ్చిన నేను కొండంత నిరాశని మూట కట్టుకుని వెళ్తున్నాను మాధవ్ గొంతు సన్నగా మణికింది మాధవ్ మెల్లగా పిలిచింది అలక తల వంచుకొని పలికాడతను నా మూలంగా పారిపోతున్నారా చెప్పండి మీరు నన్ను ప్రేమించారా నో అన్నాడు అతను పోనీ ఆరాధించారా ఊహ పళ్ళు బిగించి మగి అన్నాడు మరి అభిమానించారా అది చెప్పలేను మరి అంత నిరాశ ఎందుకు ఆమెకు తెలుసు అతను అబద్ధం చెప్తున్నాడని అతను మాట్లాడలేదు చెప్పండి మాధవ్ కాలం గడిచిపోతే తిరిగి రాదు కాసేపట్లో మనం శాశ్వతంగా విడిపోతాం మనసులో ఉన్న భావాలన్నీ నిస్సంకోచంగా బయటపెట్టండి అనునయంగా గాంధీ అలక నిజమే అలక సమయం పోతే తిరిగి రాదు ఆనాడు పల్లెలో మొదటిసారిగా మిమ్మల్ని చూసి మీ అందానికి ఆశ్చర్యపోయాను మీ అల్లరికి నవ్వుకున్నాను మీ రూపాన్ని గాఢంగా హృదయంలో నిలుపుకున్నాను పేదపిల్ల తల్లి తండ్రి లేని అల్లరి అమ్మాయి అయిన అలకని జీవితాంతం నా గుండెల్లో దాచుకోవాలనుకున్నాను మీకు చేరువవ్వాలనే ఆరాటం క్షణక్షణానికి పెరిగిపోయింది మీరెంత అల్లరి చేసినా కోపం వచ్చేది కాదు అది మధురంగానే ఉండేది నాకు రాను రాను ఆ అల్లరి మీకు హాని కలిగించేదిగా మారడం గ్రహించాను ఎలాగైనా మీకు ఆవేశం కలిగించాలనుకున్నాను అలా అయినా అల్లరి మాంతారని నా ఆశ అందుకే మిమ్మల్ని పరుషంగా మాట్లాడను తర్వాత మీ కథ తెలుసుకున్నాను మీ చర్య ఉన్న గాథకి మరింతగా చలించాను ఒకటి జరిగింది ఒకటి ఏదేదో అనుకుని ఆశలు పెంచుకున్నాను మీ స్థితిగతులు చూసి ఆశల్ని తుంచేశాను అల్లరి పెడుతున్న మనసుకు నచ్చచెప్పి మీ ఊరు నుంచి వచ్చేశాను కానీ మీరు లేని ఈ ఊరు నాకు శ్మశానంలా అనిపిస్తోంది అందుకే మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నాను పొలాలు అవి కూడా బేరం పెట్టేస్తున్నాను వెళ్లేలోగా ఒక్కసారి మిమ్మల్ని చూడాలనే కోరిక కొండంత పెరిగిపోయింది ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో దైవానుగ్రహం వల్ల మీరే వచ్చారు నా కోరిక తీరింది ఇక నేను తృప్తిగా వెళ్ళిపోతాను శూన్యంలోకి చూస్తూ అన్నాడు మాధవ్ ఎలాంటి భావం లేకుండా అలక అలా కూర్చుండిపోయింది ఒక్క మాట అలక మెల్లగా అడతను చెప్పండి నిర్లిప్తంగా అంది అలక మీరు బండెడ్ నగలు పెట్టుకొని పట్టుపరికిని కట్టుకొని పిల్లకు వేసుకున్న పెద్ద జడని విసురుగా తిప్పుతూ కిలకిలా నవ్వుతూ గలగలా పారే ఉండండి మీరు అలానే ఉంటేనే బాగుంటారు నాకు నా కోరిక కూడా అదే అందుకే ఇది చెప్పాలనే మిమ్మల్ని శ్రమ పెట్టి ఇంత ఇంత దూరం తీసుకొచ్చాను కంట్లో ఊరుతున్న నీరు ఆమె చూడకూడదన్నట్లు తల తిప్పుకున్నాడు మాధవ్ ఆమె మాట్లాడలేదు మీరు పాత అలకగానే ఉంటారు కదూ ఆశగా అడిగాడతాను అంటే అందరినీ అల్లరి పెడుతున్నా చురుగ్గాంధీ అలక ఊహ మగాళ్ళ జోలికి వెళ్లకుండా మీరే అల్లరి చేసిన అందంగానే ఉంటుంది సారీ మీ కోరిక తీర్చలేను అంటే ఇక నుంచి అలక ఇలా మాత్రమే ఉంటుంది నిజానికి ఇక్కడికి రావడం కూడా నాకు ఇష్టం లేదు మావయ్య వచ్చి గొడవ చేసి లాక్కో వచ్చారు తేలిగ్గాంధీ అలక మాధవ్ మొహం చిన్నబోయింది పదండి అన్నాడు లేస్తూ రెండు మూడు రోజుల్లో నేను వెళ్ళిపోతాను నడుస్తూనే అంది ఇంకా మనం కలిసే అవకాశమే లేదు మాధవ్ గొంతు వణికింది అవును మీరు గ్రామం వదిలి వెళ్ళిపోతున్నారుగా భారంగా నిట్టూర్చింది అలక డాక్టర్ బాబు ఊరొదిలి వెళ్ళిపోతున్నారన్న వార్త అందరినీ దిగ్భ దిగ్భ్రాంతుల్ని చేసింది కారణం రాబట్టాలని చూసి ఓడిపోయారు డాక్టర్ లేని పల్లెలో దేవుళ్ళ వచ్చిన మీరు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం న్యాయం కాదని గోల పెట్టారు అందరికీ సున్నితంగా ఏవేవో కారణాలు చెప్పాడు మాధవ్ పొలాలు హడావిడిగా అమ్మితే మంచి బేరం రాదనే ఊళ్ళో చెప్పి పెట్టాడు మంచి బేరం వస్తే చూడమని అంతకుముందు విషయాలన్నీ వివరిస్తూ అతను రాసిన ఉత్తరం చూసుకుని పరిగెత్తుకొచ్చాడు చందు ఇద్దరూ కలిసి మాధవ్ వాళ్ళ మామిడి తోటకెళ్ళి ఓ మూలగా ఉన్న కొలను ఒడ్డున మామిడి చెట్టు కింద కూర్చున్నారు స్నేహితుడితో అలకలోని మార్పు చెప్పాడు మాధవ్ నీకేలా తెలుసు అన్నాడు చందు తనిక్కడే ఉంది అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా చెప్పాడు మాధవ్ చందు మౌనంగా ఉండిపోయాడు స్నేహితుడి మనసు అర్థమైంది అతనికి పట్ల కూడా అంతులేని జాలి కలిగింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంలో మార్పేం లేదుగా మాధవ్ కేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు అతని మనసు తీవ్రంగా గాయమైందని గ్రహించిన చందు ఇంకా దాని గురించి మాట్లాడలేదు మరి కాసేపు ఇద్దరు ఇతర విషయాలు మాట్లాడుకున్నారు చుట్టూ చీకట్లు ఆవరించాయి పున్నమి జాబిల్లి చీకట్లని తరుముతోంది శ్యామలమ్మ చందుతో కొడుకుని గురించి ఒంటరిగా మాట్లాడాలని ప్రయత్నించడం స్నేహితులు ఇద్దరూ గ్రహించారు మరి ఇంకా వెళ్దామా ఆంటీ నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు బహుశా ఇక్కడ పొలాల బేరాల సంగతి కావచ్చు అన్నాడు చందు మాధవ్కి అర్థమైంది నువ్వు వెళ్ళు చందు నేను కాసేపు వస్తాను కొన్నాళ్ళకి తోటలకి మనకి రుణం తీరిపోతుంది అదోలా అన్నాడు చందు కూడా అతన్ని కాసేపు ఒంటరిగా ఉంచాలనిపించింది అందుకే అతనికి మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్ కొలన్ కేసు చూశాడు నిండు జాబిల్లి కలువ కన్నెలతో సరాగాలాడుతున్నట్టు అలల కదలికకి చంద్రబింబం ఉయ్యాల రూగుతోంది అలా నీళ్లలోకి చూస్తూ నీటిలోనికి మధ్య మధ్య చిన్న చిన్న రాళ్ళు రప్పలు విసురుతూ కూర్చున్నాడు చదువుతున్న ఆ నీటిలో తొలసారి అలకని చూసింది మొదలు ఇంతవరకు జరిగిన దృశ్యాలన్నీ సినిమా రీళ్ళలా కనిపిస్తున్నాయి అప్రయత్నంగా అతని రెండు కళ్ళు నీళ్లతో నిండి చెంపల మీదుగా జారిపోతున్నాయి అలకని ఇంక జీవితంలో చూడలేను ఆమెకి శాశ్వతంగా దూరం కావాలి అనుకుంటూనే అతనికి అంతులేని దుఃఖం వచ్చేస్తుంది నాకున్న ఈ బాధలు ఒక్కవంతైనా తనకు ఉంటే నా జన్మ దైన్యమైనట్టే కానీ ఆమెకే బాధ లేదు పెదవి కొరుక్కుంటుండగా పెదవి కొరుక్కుంటూ దిగులుగా అనుకున్నాడు వెన్నెల కిరణాలు పడి అతని ఒళ్ళంతా చల్లబడిపోతోంది ఆ చల్లదనంలోనే అంతులేని ఆవేదన చెట్టు మీద ఏవో పిట్టరెక్కలు టపటపా కొట్టుకుంది నీటిలోని చేప పిల్లలు విలాసంగా ఎగిరిపడుతున్నాయి లోకమంతా పండు వెన్నెలతో పులికించిపోతుంటే మాధవ్ హృదయం మాత్రం శూన్యంగా మౌనంగా రోధిస్తుంది లోకాన్ని మర్చిపోయి అలా ఎంతసేపు ఉండిపోయాడో హఠాత్తుగా అతని మెడ చుట్టూ మెత్తని రెండు చేతులు లతలా అల్లుకున్నాయి తుళ్లిపడి ఈ లోకంలోకి వచ్చాడు మాధవ్ అతని మెడ మీద ఎవరో పెదవులు గెలిగింతలు పెడుతున్నాయి గుండె జల్లు మంది చూన వెనక్కి తిరిగాడు చిరునవ్వుతో తన ఆరాధ్య దేవత అలక మునిపంటితో అతని చెవిని సున్నితంగా పట్టుకుంది అలక అలక అన్నాడు నమ్మలేనట్టు నువ్వేనా నిజంగా నువ్వేనా చటుక్కున తన మెడ చుట్టూ ఉన్న రెండు చేతుల్ని కలిపి పట్టుకొని అన్నాడు మాధవ్ మెల్లగా అంది అలక మాధవ్ హృదయం పున్నమినాటి సంద్రంలా పొంగిపోయింది శరీరం గాల్లో తేలిపోతున్నట్టుంది నా అలక ఆర్తిగా అన్నాడు అతని చంపాలకి తన చెంప సున్నితంగా రాసింది అలక వచ్చావా నీకోసం గుసగుసగా అంది అలక ఆమె బారెడ్ జడుకున్న పిల్ల కుప్పలు అతని ఒళ్ళో పడి పక్కుమన్నాయి నా కోసం నిజంగానే వచ్చావా ఈ ఇంత భాగ్యవా ఒక్కసారి లేచి ఆమెని కౌగిట్లోకి తీసుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు మాధవ్ ష్ మాధవ్ అతన్ని విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేసిన అలక ఓడిపోయింది వెన్నెల్లో ఆమె అందాలతో పాటు ఒంటికున నగలు తలతడా మెరుస్తున్నాయి ఓ నా పాత అలకలాగే నా కోరిక ప్రకారం నేనెంత అదృష్టవంతుణ్ణి ఆమెని అలాగే పదివి పట్టుకొని తన్మయత్వంగా అన్నాడు మాధవ్ అవును పాత అలకలాగే వచ్చాను ఒంటి నిండా నగలతో చందులు వేసే చిలిపితనంతో నువ్వు కోరినట్టే వచ్చాను మాధవ్ మరుస్తున్న కళ్ళతో అంది అలక థ్యాంక్ యూ డాల్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లోకం మర్చిపోయిన మాధవ్ ఆమెని గాల్లోకి ఎత్తేసాడు అలక అతన్ని మరింత అల్లుకుపోయింది అల్లంత దూరాల నుంచి వారిని చూసిన చందు మాలి అందరూ చటుక్కున పక్కకి తప్పుకున్నారు ఆపై ముసిపిసిగా నవ్వుకున్నారు వారి అనురాగాన్ని చూసిన చందమామ సిగ్గుతో మబ్బుచాటికి పారిపోయాడు లోకాన్ని మర్చిపోయిన ఆలక్నందాదేవి డాక్టర్ మాధవ్ అలా ఎంతసేపు ఉన్నారో కురుస్తూనే ఉంది అలకల కొలికి సమాప్తం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సరదాగా తమాషాగా చాలా బాగుంది కదూ నవల మరో నవలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు శ్రీ